हाय हेलो गुड मॉर्निंग वेलकम बैक टू वनिता आइडियास एंड ब्लॉग्स अंडी। सो ई रोज मन ब्लॉग लो चूसर कदा मांदली चापल पुलिस प्रिपेर चेसानु। सो चाला बाग वच्चिंदी, सो चाला टेस्ट गा कूडा उंटुंदी। सो मीरु कूडा तप्पकुंडा ट्राई चेयंडी। सो ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते तप्पकुंडा लाइक चेयंडी, शेयर चेयंडी, कमेंट चेयंडी। मन चानल एवरैना कोत्तगा चूस्तुन्नप्पुडु प्लीज़ सब्सक्राइब चेसि पक्कन बेल ऐकान क्लिक चेयंडी। सो मीरु अला चेयडं वल्ल नेनु चेसे प्रति वीडियो मीरु चूसेयोच्चु। ओकेना फ्रेंड्स, सो मरि ई मांदली चापल पुलिस एला तयारु चेयालो दानिकि कावाल्सिन पद्धतुलु एंटो चूसेद्दां। ఈ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు, సో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి. ఓకే, సో అలాగే సో కొంచెం చింతపండు పెట్టుకున్నాను. ఓకే, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే పసుపు, కారం, పోపు దినుసులన్నీ కూడా. ఓకే, సో మనం ఇక్కడ టమాటా, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్త కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూసా దగ్గర ఫ్రెండ్స్, సో ఇలా ఇలా మెత్త కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాం కదా. ఓకే, సో మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇందులో కొంచెం మెంతులను వేసుకుందాం, కొన్ని మెంతులను యాడ్ చేసుకుందాం. ఓకే, అలాగే కొంచెం జీలకర్ర. సో ఇది కొంచెం చిటపటలు ఆడాలి. చిటపటలు ఆడాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి. పేస్ట్, ఓకే, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఇది ఇప్పుడు మనం వేసుకోవాలి. సో అవి చిటపటలు ఆడిపోయాయి, సో మనం ఇప్పుడు ఈ పేస్ట్ అందులో వేసేసుకుందాం. అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఓకే, సో వీటిని ఒకసారి మనం కలుపుకుందాం. సో ఈ పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పాయింట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి. సో పిసు కూడా చాలా బాగుంటుంది. సో మా పాపకి అది చేపలు అంటే చాలా ఇష్టం. చిన్న చేపలు చిన్న చేపలు అంటుంది వీళ్ళు. యశ్విత అందరా ఏం చేస్తున్నావు? నీకు చేపలు అంటే ఇష్టమేనా? ఏమంటావు? చిన్న చేపల చిన్న చేపలు అంటుంది. మాందేలి చేపలు అన్నది ఏమంటారు? మాందేలి చేపలు. వీళ్ళకైతే చాలా ఇష్టం. ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటాయి. తనకి ఫ్రై అంటే చాలా ఇష్టం. అలాగే కర్రీ వండిన కానీ చాలా బాగా తింటుంది. ఓకే, సో అలాగే ఫ్రై కోసం అని చెప్పేసి కూడా కొన్ని ప్రిపేర్ చేసి పెట్టాను. సో పులుసు అండ్ ఫ్రై ఈరోజు సండే స్పెషల్. ఓకే, పేస్ట్ కూడా మనకు బాగా ఫ్రై అయిపోతుంది. సో ఇంకా ఏంటి ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ మన వీడియో కనుక నచ్చినట్టుగా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? సో ఒక రెండు నిమిషాలు మనం పైన ముద్దు పెట్టుకుందాం. సో తొందరగా మగ్గి, సో రెండు నిమిషాల తర్వాత మనం ముద్ద చూద్దాం. సో లైటింగ్ బాగా రావట్లేదని చెప్పేసి కట్టెలు వేసాను ఇప్పుడే. సో ఇది బాగా ఫ్రై అయిపోయింది, చూసారు కదా. ఓకే, అనిపిస్తలేదు సరిగా. సో మనం ఇప్పుడు కొంత ఇందులో పసుపును యాడ్ చేసుకుందాం. కొంచెం వేస్తున్నాను పసుపు. ఓకే, సో ఒకసారి బాగా కలుపుకోవాలి.
सो मन के आईल हीटी सो इंदो को मेंत वेक कोई मेंत ऐड ओके अलागे कुछ जीलक्र ओके सो ये कुछ चिटपल आड़े चिटपल आड़ा मन इंदा प्रिपेर चुस्कना कदा सो ये पेस्ट वेवाली पेस्ट ओके आनन्स अल्लम पेस्ट इंदा प्रिपेर चुस्कना कदा सो इन मैं वेवाली सो अभी चिटपल आड़पाई सो मन पेस्ट अंदर वेक అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఓకే సో వీటిని ఒకసారి మనం కలుపుకుందాం సో ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పాయింట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే సో ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి सो पिसु चाला बागुंटुंदी सो मा पापकी चापल चाला इष्टम चिन्न चापल अंटुंदी वीडियो इश्विता अंदरा एं चेस्तुन्नावु नीकु चापल अंटे इष्टमेना चेप्पु वाळ्ळकि इदे कदा चापल मंदेली चापल मंदेली चापल वीर चाल इष्ट फ्रई चेसको तिंटे चाल बहुत तन की फ्रई अंत चाल इष्ट अलगे कर्री वंटा चाल बिंटे ओके सो अलग फ्रई कोसम कोई प्रिपेर से सो पुल आई फ्राई संडे स्पेशल ओके मन की पेस्ट मन को फ्राई अभी सो इंका फ्रेंड्स अंदर सो रु निम तर मन मूत चूदा सो लाइट बार आवे कटन वैसा इपड़े सो इत फ्रई अभी चूचर कदा ओके अच्छे सर सो मैं इनको इंटर पस ऐडकंदा पस सो मैं इंदो को कारम ऐड करी की सरपड़ा कारम वेवाली सो मे टेस्ट को सरपड़ा कारम वे सो ना दी फोर टेबल फोर स्पून वैसा ओके हेलो सो कारम वेसाम कदा बल्कोवाली ओके सो इला कल्कना कदा सो मैं इंत चपल कुछ ऐड अलग मरी सो इन चिंतपंड गुज्जन वेस्ट सो ये चेपल इपड़े वेकूदी मन पुलिस चाल उड़के मरी चाल मरी तरवा जस्ट 5 मिनट्स मुझे वेय मन चापल मुदे वेस्ते मोतम चदरीपता है सो अंदक 5 मिनट उदन सो मन अट्ले
దించేసుకోవాలి అంతే సరిపోతుంది. ఓకే సో మనం ఇప్పుడు ఇందులో పులుసుకు సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే వాటర్ సో ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఓకే ఒక గ్లాస్ నర వాటర్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు మంటను మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకుందాం. ఒక 5 to 10 minutes మనం ఉంచుకోవాలి. ఓకే సో పులుసు అనేది మరిగాక అప్పుడు మనం లాస్ట్లో ఫిష్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే వేయకూడదు. సో వేసామనుకో మొత్తం ఫిష్ అనేది ఏం లేకుండా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి సో పులుసు అనేది మరిగాకనే ఈ చేపలు అనేది వేసుకోవాలి. జస్ట్ వేసుకు తీసుకోవాలి అంతే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మనం మూత తెచ్చేద్దాం. సో చూసారు కదా చాలా బాగా మరిగిపోయింది. సో మనం ఇప్పుడు ఫిష్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే జస్ట్ వీటిలో కొంచెం లైట్గా సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేశాను. సో ఇందులో సాల్ట్ అనేది వేయలేదు. సో మనం ఫైనల్గా లాస్ట్ వేసుకుందాం. ఆల్రెడీ ఫిష్ ముక్కలు కొంచెం కలిపాను. కలుపుకుందాం మెల్లిగా. సో వేసుకున్నాం కదా ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని సో మంటని స్విమ్లో పెట్టుకోవాలి. ఓకేనా స్విమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. సో మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ చేపల పులుసు మందలి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఓకే మూత తీసి చూద్దాం ఇప్పుడు. సో చూసారు కదా ఫిష్ అయితే ఉడికిపోయింది చూడండి. ఓకే చాలా బాగుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఓకే సో ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా. ఏంటమ్మా ఒక నిమిషం ఆగు. సో మనం అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం ఇందులో. ఓకే సో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాం. సో ఫైనల్గా మాంజలి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్. సో మీకు దగ్గర చూపిస్తాను సో కర్రీ ఎలా అయిందో. సో చూసారు కదా చాలా బాగా వచ్చింది కర్రీ అనేది. చూసారు కదా ఫిష్ ఎలా ఉందో, బాగుంది కదా. సో అదే ముందే వేస్తే చేప అనేది మొత్తం చెదిరిపోతుంది. సో లాస్ట్లో ఒక 5 మినిట్స్ ముందు వేసుకొని మన సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఓకే సో చాలా బాగా వచ్చేసింది సూప్ కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్. సో బై బై అందరికీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.